ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తిగా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారిని సాత్విక రూపంలో సరస్వతీదేవిగాను, నవదుర్గా రూపంలో కాలరాత్రిగాను దర్శనమిస్తుంది. ఈ అలంకారాల విశేషాల గురించి, విశిష్టత గురించి ఓం శక్తిలో పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారు ఈరోజు సాత్విక రూపమైన సరస్వతీదేవిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, ఉదయం 7:24 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ సప్తమి. వారం సోమవారం లేదా బుధవారం నక్షత్ర మూల రాత్రి 1:29 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి ఉచ్చస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, శుక్ర సంచారం తులాక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, చంద్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఉపకరిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఉపకరిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపారంగా వారికి రాణిస్తాయి. విశేష స్పందనతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు వైద్య వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో, భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కఠిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలను చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మహిళల ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలత పొందుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారిని వేధిస్తాయి. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభరాశి వారు శ్రీ సరస్వతీదేవిని ఎర్ర గులాబీలతో, భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. సంకల్ప సిద్ధి పెరుగుతుంది. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ అసంతృప్తి కూడా వెన్నంటి ఉంటుంది. కార్యకలాపాలు
వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. మహిళలకు ఆందోళన ఉంటుంది. రాజకీయ రంగం వరకు ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసాధన చేకూరుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక భీతి కొనసాగుతుంది. మానసిక ధైర్యం కూడా సమాంతరంగా ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన కార్యక్రమాల ద్వారా ఆర్థిక బలం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చితి పరిస్థితులు వైద్య వృత్తి వారికి దూరమవుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. గృహ విషయాల్లో శాంతి నెలకొంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి తపన పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు మాత్రం వేధిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత మహిళలకు తగ్గుతుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. అంతిమ విషయాలకై తహతహ రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధిక్యతతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సఖ్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి విజయాలు విద్యార్థులను నివరిస్తాయి. మహిళలకు అత్యంత సంతోషకర సమయం. ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు కూడా అనుకూలతను పెంచుతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సరస్వతీ దేవిని బిలోదరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యకలాపాలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అకారణ కలహాలు, తద్వారా విరోధాలు వ్యాపార రంగం వారికి తలెత్తుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సరస్వతీ దేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా
ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విజ్ఞత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ఆర్థిక విజయాలు సుసాధ్యపడతాయి, అనిశ్చిత పరిస్థితులు వేగవంతంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, సఖ్యతతో కూడిన కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చిత తొలగుతుంది, పూర్వ వైభవాన్ని పొందేటువంటి ప్రక్రియలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, నేర్పరితనం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు వేగవంతంగా వెలుగులోకి వస్తాయి, కాలయాపన అన్ని విషయాల్లో అన్ని రంగాల వరకు కొనసాగుతుంది, సంకోచాలు ప్రబలమవుతాయి, సందేహాలు కూడా ప్రబలమవుతాయి, ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు, నిస్సహాయ పరిస్థితుల నుంచి మహిళలకు రక్షణ తగ్గుతుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు, నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయి, ఆర్థిక సహకారాల్లో మనస్పర్ధలు పెరుగుతాయి, అనిశ్చిత రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి, గృహ విషయాల్లో శాంతి నెలకొంటుంది, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహ విషయాలు ఆనందానికి దారితీస్తాయి, వ్యాపార విషయాలు వ్యాపారంగా వారికి ఉత్తేజాన్ని పెంచుతాయి, న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి, గుర్తింపుతో కూడినటువంటి విషయాలు విద్యార్థులు పొందగలుగుతారు, శ్రమ ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తులు ఆర్థికంగా లభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి, శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వివిధ రకాల మార్గాల ద్వారా చేసినటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ విఘ్నాలు చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిగినప్పటికీ గట్టి పట్టుదలతో స్థిరంగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విషయాలు పొంది సంతృప్తిని ఆహ్వానించగలుగుతారు, క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది, ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి ఇప్పుడు లాభిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఊపిరి కలిగిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యత సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి, విసిగి వేసారి కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించి అంతిమ విషయాలు పొందగలుగుతారు, పటుత్వం తగ్గుతుంది, ఆధారపూరిత కార్యక్రమాల ద్వారా అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా పొందగలుగుతారు, అనిశ్చిత ఉన్నప్పటికీ వ్యాపారంగా పొర నెగ్గుకు రాగలుగుతారు, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు
కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు మాత్రం భేదిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత మహిళలకు తగ్గుతుంది. ఎదురు చూసినటువంటి వార్తలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. అంతిమ విషయాలకై తహతహ రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్లచామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కార్యక్రమాల్లో వేగంతో కూడినటువంటి విజయాలు పొందాలని, అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాల్లో అలజడి దూరం చేసుకుని స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించాలని, దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ మాతను అలాగే కాళరాత్రి మాతను స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.